కార్నర్ ఎస్ఎస్సి జనరల్ అవేర్నెస్ సిరీస్ లో భాగంగా 9th డేకు స్వాగతం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన ఎంపైర్? సో ఆప్షన్స్ కలహ, సిముఖ, కల అండ్ గౌతమి బుద్ధ. సిముఖ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫౌండర్ ఆఫ్ శాతవాహన ఎంపైర్ ఇస్ సిముఖ. ఇట్ ఈస్ సెకండ్ క్వశ్చన్, తాజ్మహల్ వాజ్ డిజైన్డ్ బై? తాజ్మహల్ వాజ్ డిజైన్డ్ బై ఉస్తాద్ ఎల్సా. 83rd క్వశ్చన్, ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ ఫాట్ ఇన్ ద ఇయర్ 1757? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757. ఆప్షన్ బి 1775 ఉంది, అది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. 84th క్వశ్చన్, ద ఫారిన్ ట్రావెలర్ హూ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ షాజహాన్ వాజ్ మనుక్కి. మనుక్కి ఇస్ ద రైట్ ఆన్సర్. సో షాజహాన్ గారి పీరియడ్ లో ఇండియాకు ఏ ఫారిన్ ట్రావెలర్ విజిట్ చేశారు అంటే ఆన్సర్ మనుక్కి. 85th క్వశ్చన్, ఎన్యూమరేట్ ద వేదాంగాస్. వేదాంగాస్ ఎన్ని ఉన్నాయి అంటే 6 ఉన్నాయి, 6 ఉన్నాయి. 86th క్వశ్చన్, హూ వాస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ అశోక? అశోక యొక్క గ్రాండ్ సన్ ఎవరు? ఆప్షన్స్ దశరథ్, దశరాజ్, దశ్ కుమార్ అండ్ గజనన్. దశరథ్ ఇస్ ద రైట్ ఆన్సర్. 87th క్వశ్చన్, ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఏ మన భారత రాజ్యాంగంలో ఒక మెథడ్ ఉంటది కదా, ఈ మెథడ్ ప్రకారంగా రాష్ట్రపతిని ఎన్నుకోండి అని, ఆ మెథడ్ మనము ఏ కంట్రీ నుంచి మనము తీసుకున్నాము అంటే దానికి రైట్ ఆన్సర్ ఐర్లాండ్. ఐర్లాండ్ నుంచి మనం తీసుకున్నాం అన్నమాట. 88th క్వశ్చన్, వాట్ ఈస్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ద టర్మ్ కోవారెంటో? కోవారెంటోకి మీనింగ్ ఏంటి అంటే బై వాట్ అథారిటీ ఆర్ వారెంట్? ఓకే, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 89th క్వశ్చన్, అండర్ విచ్ ఆర్టికల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ప్రొక్లెయిమ్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ? కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీకి అడుగు వేయడానికి భారత రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ని యూజ్ చేసుకుంటారు అంటే ఆర్టికల్ 356. ఆర్టికల్ 356ని యూజ్ చేసుకుని కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీకి అడుగు వేసే అవకాశం ఉంది. 90th క్వశ్చన్, దే ఆర్ టోటల్ డాష్ పార్లమెంటరీ సీట్స్ రాజ్యసభ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ సిక్కిం? సిక్కింలో పార్లమెంటరీ సీట్స్, అందులోనూ రాజ్యసభ కాన్స్టిట్యుయెన్సీ సీట్స్ ఎన్ని ఉన్నాయి అంటే కేవలం ఒక్కటి మాత్రమే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.